రాజశేఖర రెడ్డి గారు ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రుణమాఫీ చేస్తే ఎలా చేశాడన్న రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదటి ఆలోచన చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పేద బిడ్డలకు ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వాలని పేద బిడ్డలు కూడా కార్పొరేట్ హాస్పి కార్పొరేట్ కాలేజీల్లో పెద్ద పెద్ద కాలేజీల్లో పెద్ద పెద్ద చదువులు ఇంజనీరింగ్లు ఎంబీఏలు ఎంసీఏలు ఈ మెడికల్ కాలేజీలలో చదవాలని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు పైసా ఖర్చు లేకుండానే చదువుకున్నారు కదా ఎవరు ఆలోచన చేశాడు పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఇంటిల పాది అప్పుల పాలు అయిపోతుంది కదా అని టీఆర్ఎస్ పార్టీ కానీ ఇట్రాండి కేసీఆర్ రుణమాఫీ చేస్తానన్నాడు సంవత్సరాలు అయింది కదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఎనిమిది సంవత్సరాలు అయింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి బంగారు తెలంగాణ అని చెప్పారు కదా బంగారు తెలంగాణలో ఏది బంగారం అయిందన్నా వ్యవసాయం బంగారం అయిందా రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండా కేసీఆర్ సారు సంఘాలకు సున్నా వడ్డీకే కే రుణాలు ఇస్తానన్నాడు కదా ఏమ్మా సంఘాలకు వడ్డీ మీకు పడుతుందా కేసీఆర్ సార్ కడుతున్నారా మీరే కడుతున్నారు కదా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడే సిబిఎస్ఈ సిలబస్ అన్నాడే ఆల్ ఫ్రీ అన్నాడే ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నాడా ఇచ్చాడా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగి ప్రతి నెల మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడే పోనీ ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి అయినా ఇచ్చిండా కేసీఆర్ సార్ ఏం చేతనైంది కేసీఆర్ కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు కదా ఆత్మగౌరవం అన్నాడు కదా అల్లుడొస్తే ఎడబండాలే అన్నాడు కదా ఎంత మంచి సినిమా చూపించాడు కేసీఆర్ సార్ ఒక్కరికైనా ఇచ్చిండా రాజశేఖర రెడ్డి గారు నలభై ఆరు లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టాడు మరి కేసీఆర్ గారు కనీసం నాలుగు లక్షల మందికైనా ఇల్లులు కట్టిండా ఏం చేతనైంది మూడు ఎకరాల భూమి ఇస్తానన్నాడు కదా కేసీఆర్ సార్ ఇచ్చిండా పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు కదా ఇచ్చిండా యాభై ఏడేళ్ళకే పెన్షన్లు ఇస్తానన్నాడు కదా ఇచ్చిండా రైతులకు ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు కదా ఇచ్చిండా మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానన్నాడు కదా ఇచ్చిండా గల్ఫ్ కార్మికులకు ఐదు వందల కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు కదా చేసిండా గల్ఫ్ కార్మికుల కోసము పాపం వాళ్ళు చచ్చిపోతే కూడా దిక్కులేదు అంటే ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తానన్నాడే నిలబెట్టుకున్నాడా ఒక్క మాట నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సార్ అసలు ఒక్క వర్గానికైనా మేలు చేసిందా బీసీలకైనా ఎస్సీ లకైనా లకైనా కార్పొరేషన్లు ఏమైనా ఎన్ని లోన్లు ఇస్తున్నారు అసలు నిరుద్యోగులైతే ఎంత మంది బిడ్డలు పది లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారే కార్పొరేషన్లకు మాకు లోన్లు ఇవ్వండాయా కనీసం మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే అయితే మా కళ్ళ మీద మేము నిలబడతాము స్వయం ఉపాధి అయినా కల్పించండి అంటే ఒక్కరికైనా లోన్ ఇచ్చిండా కేసీఆర్ సారు డిగ్రీలు పీజీలు చదువుకున్నారే బిడ్డలు ఉద్యోగాలు ఇస్తున్నారా కళ్ళ ముందరే రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయే భర్తీ చేస్తున్నాడా కేసీఆర్ సారు ఏం చెప్పిండు ఉద్యమం అప్పుడు కేసీఆర్ సారు అసలు ఎవరు పరీక్షలే రాయకండి అన్నాడు కదా అప్పుడు గ్రూప్ వన్ పరీక్షలు వస్తే అసలు పరీక్షలే రాయకండి మన తెలంగాణ వస్తే మనమే పరీక్షలు వేసుకోవచ్చు మనమే ఉద్యోగాలు వేసుకోవచ్చు అన్నాడే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు ఒక్కసారైనా గ్రూప్ వన్ పరీక్షలు పెట్టిండా కేసీఆర్ సార్ ఎనిమిది సంవత్సరాలుగా రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయే ఎనిమిది సంవత్సరాలుగా నోటిఫికేషన్లు వేయలేదే ఆఖరికి ఇచ్చేది ఎన్ని మూడేళ్ళు కరసాము నేర్చి ఆఖరికి నా ముసల్దాని కొట్టాడట ఒకడు ఎవడు కేసీఆర్ రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే భర్తీ చేయలేదు కానీ ఇప్పుడు ఇచ్చేది ఎన్నట ఇరవై వేలు ఇస్తాడట ఇక ఇరవై వేల ఉద్యోగాలు ఎంతమంది బిడ్డలు పోటీ పడుతున్నారు ఒక్కొక్క ఉద్యోగానికి తొమ్మిది వందల మంది బిడ్డలు పోటీ పడితే ఒక్క ఉద్యోగానికి తొమ్మిది వందల మంది పోటీ పడితే ఇక ఉద్యోగం వస్తుందా రాదా అని ఆ టెన్షన్తో గుండాగే చచ్చిపోతున్నారే బిడ్డలు ఎవరైనా పట్టించుకుంటున్నారా బంగారు తెలంగాణలో ఎవరికైందన్నా బంగారు తెలంగాణ పోనీ రైతులకైందా బంగారు తెలంగాణ ఐదు వేలు ఇస్తున్నాడు రైతు బంధు కింద ఐదు వేలు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరలు చేసేస్తున్నాను అంటున్నాడే రైతు ఐదు వేలకే కోటీశ్వరలు అయిపోతారన్నా రైతు ఏమన్నా బిచ్చగాడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉండే ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే బోర్లు వేసుకుందామంటే సాయం చేస్తుండే డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే ట్రాన్స్ఫార్మర్ కావాలంటే సాయం చేస్తుండే ఇప్పుడు ఏమైనా ఉన్నాయా మొత్తం ముప్పై నలభై వేలిచ్చే పథకాలను బంధు పెట్టి కేసీఆర్ గారు ఐదు వేలిచ్చే రైతు బంధు ఇస్తున్నాడు ఆ ఐదు వేలకే రైతులు కోటీసరలు అయిపోతున్నారు రైతులంతా కార్లల్లో తిరుగుతున్నారు కంటి నిండా పంటున్నారు కడుపు నిండా తింటున్నారు లాంటి మాటలు మాట్లాడుతున్నాడే కనీసం ఐదు వేలు ఈయన రుణమాఫీ చేయకపోతే ఆ రుణమాఫీ కాకుండా ఆ మిత్తికైనా సరిపోతుంది ఐదు వేలు ఇక ఆ రుణం అట్లే ఉంటే బ్యాంకులో ఇక బ్యాంకు వాడు కొత్త రుణం ఇవ్వకపోతే బయట మిత్తికి తెచ్చుకుంటున్నాడు కదా మళ్ళా బయట రుణమాయే బయట మిత్తి మళ్ళా రెండు రూపాయలు కడుతున్నాడు కదా రైతు ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు కోటీశ్వర్లే చేసుకున్నారా అప్పులు పాలే చేసుకున్నారు కదా ప్రతిరోజు ఈ రోజు వరకు కూడా ఇద్దరు ముగ్గురు చేసుకుంటూనే ఉన్నారే ఎవడైనా పట్టించుకుంటున్నాడా అసలు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో పంట నష్టపోతే ఒక్క రూపాయినా పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కుందా అసలు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఎంత బాగుండే వ్యవసాయం రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎంత బాగా నడిచింది చెరుకు వ్యవసాయం ఎంత బాగా ఉండే బంగారు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు చేత గాని ముఖ్యమంత్రి అయినాక నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది కళ్ళప్పగించి చూసాడే గాని ఏం చేశాడు కేసీఆర్ సార్ మళ్ళా ఎలక్షన్లు వస్తే మళ్ళా చెప్పింది కదా కేసీఆర్ వంద రోజుల్లో తెరుస్తాను నేను నిజాం షుగర్ ఫ్యాక్టరీ అని ఎన్ని వంద రోజులు అయిపోయినాయి తెరుచుకుందా నిజాం షుగర్ ఫ్యాక్టరీ అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పసుపు ఎంత పలికిందన్నా ఇరవై రెండు వరకు పలికింది అప్పుడు పచ్చ బంగారం అంటుండే పసుపును ఇప్పుడు ఎంత పలుకుతుంది పసుపు ఆరు వేల ఏడు వేల ఎంత పలుకుతుంది అసలు వరి వేసుకుంటే ఉరి అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా మనకున్నాడు మన దరిద్రం కొద్ది అసలు బంగారు తెలంగాణలో రైతన్న వాడు అరవై ఏళ్ళకే చచ్చిపోవాలి కదా అరవై ఏళ్ళు దాటినాక రైతు చచ్చిపోతే కనీసం రైతు బీమా అయినా ఇస్తున్నారా బంగారు తెలంగాణలో ఎవరికైంది బంగారు తెలంగాణ కేసీఆర్ గారేమో ఏమో డెబ్బై ఏళ్ళు బతకాలి కేసీఆర్ గారేమో పెద్ద పెద్ద ఫామ్ హౌస్ లలో బతకాలే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటూ ఇప్పుడు బి టిఆర్ఎస్ అనే ఒక పార్టీ పెట్టి ప్రధానమంత్రి కూడా అవ్వాలని కోరిక ఉంది ఆయనకు కేసీఆర్ గారేమో అన్నేళ్లు బతకాలి ఆయన బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అట అంటే ఆయన ప్రాణానికేమో అంత విలువ ఉందా రైతు ప్రాణానికి ఏమో విలువ లేదా రైతు అన్నవాడు అరవై ఏళ్ళకే చచ్చిపోవాలనా అప్పుడే మీరు కుటుంబానికి రైతు బీమా ఇస్తారా ఇదేనా బంగారు తెలంగాణ ఎవరికైంది బంగారు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ లో ఎనిమిది కోట్ల రూపాయలు ఉందట ఎంత టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో ఎనిమిది వందల అరవై కోట్ల ఉంటే ప్రతి నెలా దానికి వడ్డీయే మూడు కోట్ల రూపాయలు వస్తుందట ఇప్పుడు వడ్డీయే ఇరవై ఐదు కోట్లైందట అంత డబ్బుతో కేసీఆర్కు ఏం చేయాలనో అర్థం కావటం లేదట పేపర్లో వచ్చిన విషయం పేపర్లో చదివిన విషయం చెప్తున్నా నేను ఎవరికైందన్నా బంగారు తెలంగాణ స్కూటర్లో తిరిగేటోడు కేసీఆర్ సార్ ఇప్పుడు పెద్ద పెద్ద గడియలు కట్టుకున్నాడు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లలో బతుకుతున్నారు జాతీయ పార్టీ అని కూడా పెట్టాడు ఇప్పుడు విమానాలు కొంటున్నాడు హెలికాప్టర్లు కొంటున్నాడే ఎక్కడి నుంచి వచ్చినా ఈ డబ్బులన్నీ ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే డెబ్బై వేల కోట్ల అవినీతి జరిగిందే పట్టపగలే కళ్ళ ముందరే తోచుకున్నారే తెలంగాణ ఖజానాను కుళ్ళగొట్టారే ఎవరైనా అడిగారా కేసీఆర్ లాంటోడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట ఏమైంది కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్ట్ అట్ట అన్నాడే అద్భుతమైన మోసం చేశాడు కేసీఆర్ సార్ పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది అని చెప్పి కట్టిన ప్రాజెక్టు ఒక్క లక్ష ఎకరానికైనా ఇచ్చిందా పోయిన యాసంగి ప్రభుత్వమే చెప్పింది యాభై ఏడు వేల ఎకరాలకు నీళ్ళిచ్చింది ప్రాజెక్టు అని సిగ్గుండాలి కదా అన్ని లక్షల కోట్లు పెట్టి లక్ష ఇరవై వేల కోట్లు అదే ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ముప్పై ఎనిమిది వేల కోట్లకు చేస్తాను అన్నాడు కదా ప్రాణహిత జేవెల్లా ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ముప్పై ఎనిమిది వేల కోట్లకు చేస్తానంటే అదే ప్రాజెక్టును కేసీఆర్ గారి చేతుల్లో పెడితే లక్ష ఇరవై వేల కోట్లు ఎలాగైంది అక్కడే డెబ్బై వేల కోట్ల అవినీతి జరిగింది కదా ఎవరైనా అడిగారా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఉన్నాయి పేరుకే ఉన్నాయి ఇంత అవినీతి ఎందుకు చేస్తున్నావని ఎప్పుడైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రశ్నించినాయా ఎవరి వాటాలు వాళ్ళు తీసుకున్నారు అందరూ నోరు మూసుకునే ఉన్నారు కదా అందరూ వాళ్ళ స్వార్థం కోసమే పనిచేశారు అందరూ వాళ్ళ రాజకీయాలే చేసుకున్నారు ఒక్కసారైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీ ప్రశ్నించిందా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా ఎనిమిది సంవత్సరాలు సాగిందే కేసీఆర్ గారి ఆగడాలు ఇంతగా సాగినాయి అంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రశ్నించకపోతేనే సాగినాయి కదా ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఏం చేసినాయి గుడ్డి గుర్రాలకు పళ్ళు తొమ్మినారా కాసినారా అయ్యా కేసీఆర్ను ఒక్క మాటైనా ఎందుకు నిలబెట్టుకోలేదు అని ఎప్పుడైనా కేసీఆర్ గారు ప్రశ్నించినారా అయ్యా కేసీఆర్ ఎనిమిది సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ఎప్పుడైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడిగినాయా అయ్యా కేసీఆర్ పట్ట పగలే మన రాష్ట్రాన్ని దోచుకుంటున్నావే మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని నీ చేతుల్లో పెడితే నాలుగు లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేసేవే అని ఎప్పుడైనా ప్రశ్నించినారా మరి ఎందుకు ఎందుకేయాలి కాంగ్రెస్కైనా బీజేపీ పార్టీకైనా ఓట్లు అంతా ఒకే తాను ముక్కలే కదా అందరూ మోసం చేసేటోళ్ళే కదా ఎవరాదుకున్నారు తెలంగాణ ప్రజలను అసలు మాట మీద నిలబడే నాయకత్వం ఉందా ఇప్పుడు తెలంగాణలో ప్రజల కోసం నిలబడే పార్టీ ఉందా తెలంగాణలో అసలు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడైనా కనిపిస్తుందా తెలంగాణలో రైతును నెత్తిన పెట్టుకున్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు ఉందా ప్రభుత్వం నలభై ఆరు లక్షల మందికి ఇల్లులు కట్టాడు కదా కేసీఆర్ ఉందా ప్రభుత్వం ఎంతమంది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు కదా రాజశేఖర రెడ్డి గారు ఉందా ప్రభుత్వం భార్యాభర్త తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇచ్చాడు కదా రాజశేఖర రెడ్డి గారు ఉందా ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటి కందిపప్పు ఇచ్చాడు గోధుమలు ఇచ్చాడు నూనె ఇచ్చాడు చక్కెరిచ్చాడు చింతపండు ఇచ్చాడు ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చాడు కదా తల్లి ఇప్పుడు ఇస్తున్నాడా కేసీఆర్ సారు ముష్టిచ్చినట్టు బియ్యం ఇస్తున్నారే అది కూడా దొబ్డు బియ్యం ఇస్తున్నారే అసలు పేదవాడు తింటున్నాడా పస్తుంటున్నాడా ఎవడైనా అడుగుతున్నాడా నాకు ఈ కష్టం వచ్చింది నాకు ఇల్లు కావాలా పెన్షన్ కావాలా అంటే ఎవరినైనా అడిగితే ఎవరైనా పలుకుతున్నారా అసలు పేదవాడి గొంతు అనేది ఉంది ప్రాణం అనేది ఉంది దాన్ని నిలబెట్టాలి వాళ్ళ అవసరాలు తీర్చాలి అన్న సోయి అన్న ఇంగితము కనీసం ఓట్లు వేసుకున్న నా కృతజ్ఞత లేకుండా పోయింది కదా ఇదేనా బంగారు తెలంగాణ ఎందుకు సాధించుకున్నట్టు బంగారు తెలంగాణ నా బంగారు తెలంగాణ